మాస్కో సైనికుల లక్ష్యంగా దాడులు మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట మెట్లపై కూర్చొని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన చండూరు మున్సిపాలిటీ కేంద్రం 5వ వార్డులో ఓ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న మరో పార్టీ కార్యకర్తలు 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం సెమీస్ రేసులోకి టీమిండియా లాభాల్లోకి మళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు 16 పాయింట్లు పాజిటివ్గా 18099 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా సిద్ధపడుతోంది రష్యా మరోవైపు శక్తి మేరకు పోరాడాలని రష్యాకు లొంగకూడదనే ఉద్దేశంలో ఉక్రెయిన్ ఉంది తమ భూభాగాలపై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఈ ఘటనలో రష్యా భారీ మొత్తంలో తమ సైన్యాన్ని నష్టపోయిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కీవ్ దాడుల్లో ఒక్కరోజే కనీసం 1000 మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై దాడి కోసం రష్యా ఇటీవల వేలాది మంది సైనికులను ముందు వరుసలో మోహరించింది. వీరిలో చాలా మంది రిజర్విస్టులే అయితే వీరి వద్ద సరిపడా ఆయుధాలు లేవని కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ రక్షణ నిఘా వర్గాల నిపుణులు తెలిపారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో ఈరోజు గీత కార్మికులు 10 లక్షల ఎక్స్గ్రేషియా పెంపుపై గీత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ గీత కార్మికులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భవిష్యత్తులో గీతన్న నేస్తామనే పథకంను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్తులో ఈ పథకం అందేలాగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం గీత కార్మికులకు రంగులు పంపిణీ చేశారు కార్యక్రమంలో శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పామ్ కి సంబంధించి టాడింగ్ సంబంధించి డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి సో అదే రకంగా నేషనల్ వైడ్ కూడా ఇప్పుడు మనం కోకోనట్ చూసుకుంటే కోకోనట్ బోర్డు ఉంది అదే రకంగా ఇలాగ బోర్డ్స్ టొబాకో ఉంటే టొబాకో బోర్డు ఉంది మనకి ఇక్కడికి సంబంధించి పామ్ బోర్డు సెంట్రల్ వైడ్ ఏ రకంగా ఉంది దాని నుంచి ఏ రకమైన ఉత్పత్తులు తయారవుతున్నాయి అంటే ఇప్పుడు మనకి తాటి చెట్టు ఉందంటే తాటి చెట్టు నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు మరి ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి ఆ తాటి చెట్టు దగ్గర నుంచి తాటి బెల్లం దాకా సుమారుగా 25 ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్తిగా అధ్యయనం చేసి ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మరి ఇవన్నీ కూడా సఫలం చేసే విధంగా ముందుకు వెళ్తామని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తాం మొన్న ఆదివారం రోజున శెట్టిబలిజ గౌడ శ్రీసేన యాత ఈడిగా కార్తీక వన సమారాధాన్ని చాలా అట్టహాసంగా సంగీలందరూ కూడా వచ్చి ఆ రోజున పెద్ద ఎత్తున వనభోజనాల కార్యక్రమాలు చేయడం జరిగింది ఎంతో విజయవంతంగా కుటుంబాల పాది మునుగోడు నియోజకవర్గం ఆరగూడెం గ్రామంలో టీఆర్ఎస్ దాడిలో గాయపడి వనస్థలిపురంలోని ఇవియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త
ప్రతాప్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ భాజపా నాయకులతో కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో బండి సంజయ్ లెటర్ వైరల్ అవుతున్న విషయంపై మీడియా అడగగా నాకు ఆ లెటర్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎవరో క్రియేట్ చేసిన దానికి నాకేం సంబంధం లేదన్నారు. మునుగోడులో దాడులు చేసే సంస్కృతి ఇకనైనా మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నామని, భరించలేక భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ ప్రచారం కోసమై వెళ్తున్నటువంటి కార్యకర్త రమేష్ యాదవ్ పుల్యంల గ్రామం చండూరు మండల్ ఆ కార్యకర్త ప్రచారానికి వెళ్ళి వస్తుంటే కారు యాక్సిడెంట్ అయింది. చాలా తీవ్రమైన గాయాలతో అవస్థ పడుతుంటే వెంటనే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆ చండూరు మండలంలో ఉన్న ఎన్నికల ఇన్ఛార్జ్గా పనిచేసిన మాజీ శాసనసభ్యులు ఇన్వెస్టర్స్ ప్రభాకర్ గారు వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో మలక్పేట యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేస్తున్న కార్యకర్తకు కలవడానికి, వాళ్ళ కుటుంబాన్ని కలవడానికి రావడం జరిగింది. ఆ కార్యకర్త తప్పకుండా పార్టీ పూర్తి స్థాయిలో ఆదుకోవటం, అండగా ఉండాల్సిన బాధ్యత మాకు ఉంది కూడా, తప్పకుండా దాన్ని బాధ్యతాయుతంగా నెరవేరుస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి రావడం జరిగింది. తప్పకుండా కార్యకర్త చాలా సీరియస్ ఉండి కానీ వెంటనే కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ఎలాంటి సీరియస్ లేదు, ఫ్రాక్చర్స్ బాగానే ఫేస్లో, కానీ వేరే సీరియస్ ఇంజురీస్ లేకపోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దాంతోపాటు ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పోలీస్ అధికారులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తున్నారు, పూర్తిగా విఫలమయ్యారు. మేము చాలా సందర్భాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగినా కూడా సమయంతో ఉన్నాం మేము కూడా ఇక్కడ ఆవేశాలు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట మెట్లపై కూర్చొని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన. పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రవర్తిస్తూ వివక్ష చూపిస్తున్నారు అంటూ రిటర్నింగ్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇవ్వడానికి చండూరు వీఆర్ఓ కార్యాలయానికి తన కుమారుడు సంకీర్తారెడ్డితో వచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజలకు దూరం చేసేందుకు మమ్మల్ని ప్రజల దగ్గర పోనీయకుండా మీరు అందరి గుండాలని ప్రతి గ్రామంలో తాగిపించి తినిపించి ఉసిగొల్పి మా మీదకి రాళ్ళు రువ్వడం, చెప్పులు ఇసిరేయడం, మా కార్యకర్తలను కొట్టడం, మా నాయకులను బెదిరించి అరెస్ట్ చేయడం, లేదంటే బెదిరించి కండవాలు కప్పడం, గులాబీ కండవ కప్పుకుంటావా లేదా? ఇప్పుడు చూస్తే కనీసం ఒకరోజైనా ఉండాలంటే ఒకరోజు, ఈ రోజు కూడా మొత్తం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. మరి పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారి దగ్గరకు వచ్చి మనం కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పుడు ఆర్ఓ గారు లేరు. ఎస్పీ గారు ఫోన్ చేస్తే చెప్దాం కొడదు, మా ఊళ్ళని కొడుతున్నారు, నీటలు రాయిన తర్వాత అన్ని ఊళ్ళల్లో దాడులు చేసి భయభ్రాంతులకు చేస్తారు బీజేపీ కార్యకర్తల్ని. మేము ఎస్పీ గారిని వెంటనే రంగంలోకి దిగి మొత్తం పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది, సెంట్రల్ ఫోర్స్ వచ్చిన ఫోర్స్ ఎందుకు ఊళ్ళల్లో పంపించడం లేదు? ఎక్కడుంది ఆ ఫోర్సు? రేపు మార్నింగ్ ఎట్లా డ్యూటీ చేస్తారు? ఈరోజు నైట్ గ్రామానికి ఒక 50 మందిని పంపించచ్చు కదా. ఆల్రెడీ మేము సెన్సిటివ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి 119 గ్రామాల లిస్ట్ ఇచ్చినాం మేము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయనియండి, ప్రశాంతమైన వాతావరణం, టీఆర్ఎస్ గుండాలు తాగి తిని మొత్తం రెచ్చగొట్టి మా అందరిని, మహిళలను కూడా కొందరిని బెదిరిస్తున్నారు, మహిళలు ఇళ్ళకు పోతున్నారు, డబ్బులు అవినీతి సమ్ము పంచడమే కాకుండా విపరీతంగా భయపడిస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఆ ప్రజల దగ్గర పోనిస్తలేరు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మనుషులు ఎక్కడికి కదలొద్దు, మేమే మేము మొత్తం తిరుగుతామని చెప్పి అనే విధంగా చేస్తుండ్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే మీకు దీనికి మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి, లేకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మీ ధర్నా దిగుతుంది. ఇది ఇటువంటి మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తందుకే ఇక్కడికి వచ్చిన, కానీ ఆర్ఓ గారు లేరు, ఎవరు లేరు ఆఫీస్ లా. చండూరు మున్సిపాలిటీ కేంద్రం 5వ వార్డులో ఓ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న మరో పార్టీ కార్యకర్తలు 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఒకసారి ఓపెన్ చేయండి సార్, చూద్దాం ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు అంతా మీడియానే కదా సార్ ఇక్కడ, సార్ ఒకసారి ఓపెన్ చేయండి.
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అయ్యారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సెక్షన్ సిఆర్పీసీ 50A ప్రకారం సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చి అయ్యన్న పాత్రుడు, ఆయన చిన్న కుమారుడు రాజేష్ను అరెస్ట్ చేశారు. ఇటీవల గోడ కూల్చిన వివాదంలో అయ్యన్న పాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీ డాక్యుమెంట్లుగా సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు అరెస్ట్ చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపీసీ సెక్షన్ల కింద నాన్ బైలబుల్ కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు రాజేష్ను ఏలూరు కోర్టులో వీరిద్దరిని హాజరుపరచనున్నట్లు నోటీసులో సిఐడి పోలీసులు పేర్కొన్నారు. సర్వీస్ విడిచిపెట్టి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. కొన్ని ఉత్సాహవంతులైన ఇద్దరు జన సైనికులు గుంటూరు నుంచి ఫేస్బుక్ లో పెట్టడంతో నా పుట్టినరోజు లీక్ అయిపోయింది. ఆ రోజు ఎందుకంటే నాకు ఈస్ట్ గోదావరి నుంచి అటువైపు అందరూ కూడా చాలా మంది అక్కడ అభిమానులు ఎక్కువ ఉంటారు. నేను ఉద్యోగ పరంలో ఉన్నప్పటికీ కూడా సమాజం కోసం నేను చాలా పాటుపడిన వ్యక్తిని గర్వంగా మీ ముందు చెప్పుకోగలను. చాలా మంది అనుకోవచ్చు, అనుకుంటారు కూడా, ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చాను అని. రాజకీయాలకు నేనేది స్వార్థంతో రాలేదు ఈ పార్టీలోకి. నా స్వార్థం అంతా ఒకటే, సమాజం మార్పు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, జనసేన ద్వారా మాత్రమే. జనసేన నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త సీతమ్మారెడ్డి శివశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా పెందుర్తి శాంతి కళ్యాణ మండపంలో జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ఆయన 96వ వార్డు పెందుర్తి మండలంలో కార్యకర్తలు అభిమానుల నడుమ నూతన కార్యాలయం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యాలయం ప్రారంభించడం వల్ల ఏ ఒక్కరికి ఏ సమస్య ఉన్నా ఈ కార్యాలయంకు వచ్చి తమ సమస్యలను తెలియపరచవచ్చని, ఎటువంటి సమస్య అయినా బాధింపబడిన వారి పట్ల జనసేన ఎప్పుడు న్యాయం దొరికే వరకు అండగా ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ మార్పు కోసమే వచ్చిందని, సమాజం అధోగతి పాలవుతుందని, ఆంధ్ర రాష్ట్రం మంచి మనుగడ సాధించాలంటే రాజకీయ ప్రక్షాళన అవసరమని, సామాజిక మార్పు జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం జరిగిందని తెలిపారు. పార్టీ అధినేత నుండి కార్యకర్తల వరకు అందరూ సమానమైన, అందరూ ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతామని అన్నారు. అర్ధరాత్రి వచ్చారండి పోలీసులు, అర్ధరాత్రి దొంగల వాళ్ళ గోడలు తూకి దౌర్జన్యం చేసి ఎలా ఉందంటే, అసలు ఈ పరిపాలన ఏంటో నాకు, రాక్షస పరిపాలన ఉంది, బ్రిటిష్ పరిపాలన ఉంది. ఈ రోజు చూస్తున్నాం, 3 గంటలకు 2, 2:30 మధ్యలో వచ్చి గోడ తూకి 200 మంది పోలీసులు ఇంటి లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత తలుపులు బద్దలు కొట్టేసి దౌర్జన్యం చేస్తుంటే మా చిన్న అబ్బాయి రాజేష్ మాల్లో ఉన్నారు, ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు కావాలి మీరు అడిగితే నేను తీసుకొస్తాను, ఎందుకు మీరు తలుపు కొడుతున్నారని అడిగారు. అడిగితే వెంటనే ఆయన తీసుకొని వెళ్ళి, ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండవు, ఒక సోమాలు వేసుకొని ఉంటే గోడ మీద ఎక్కించి, పునాదు మీద ఎక్కించి, ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపంలోంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి, మేము గర్జా వ్యాపారం చేసామా, లేకపోతే దౌర్జన్యం చేసామా, దొంగల ముఠాల్లాగా తీసుకొచ్చి పోలీసులు దొంగల్లా తయారయ్యి, ఓ పోలీసుల వల్ల రాలేదు ఎవరు కూడా, ఐడెంటిటీ కార్డు లేదు, చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను, పోలీసులు తాగేసి వచ్చారు.
चाल मंदिर तागे आ स्मेल इध पद्धते गवर्नमेंट कुटो इंटक इत पद्धत पुलिस अड़का ये तागले मगमे चूपस्ना अंत दौर्जन्य परपाल जो राजेश अयन कोदर गाननी सदर्भ में पोलिस द्वारा एम चेस्ट प्रभुत्म आधा चुप्तारो भगवंतरंदर अंडदंडल आधा शिक्षा ये रूट के एवडको कर्कोचार आ कर्कदा आ जीपच्चार जीप एक्चार कर्जे नोटिस एफआईआर लेदी ఏ విధంగా మరి అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కాలేదు వాళ్ళ వల్ల అయితే మాకు హాని ఉంది పోలీసులను ఈ ప్రభుత్వం వల్ల కూడా ఎంత పగపెట్టి వంగర మండలం తలగం గ్రామ సచివాలయ పరిధిలో పశు సంవర్ధక శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న బొత్స నరసింహమూర్తి అనే వెటర్నరీ అసిస్టెంట్ పై విచారణ చేపట్టారు ఎం సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ విచారణ చేపట్టినట్లు విజయనగరం జిల్లా బొబ్బిలి పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్ నీలయ్య అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ సత్యప్రకాష్లు తెలిపారు ఫిర్యాదుదారులు లేకున్నానే సంతకవిటి వెటర్నరీ వైద్యుల సమక్షంలో వెటర్నరీ అసిస్టెంట్ పై విచారణ చేసేందుకు హాజరు కాగా విచిత్రమైన సన్నివేశం అక్కడ ఆవిష్కృతమైంది అసలు తాము వెటర్నరీ అసిస్టెంట్ పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఫిర్యాదుదారులుగా పేర్కొన్న వ్యక్తులు స్పష్టం చేశారు అసలు తమ పేర్లతో ఫిర్యాదు చేసింది ఎవరనే విషయం తెలియాల్సిందే అని భీష్మించు కూర్చున్నారు తక్షణం తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీడీకి వినతి పత్రం సమర్పించారు విచారణకు హాజరైన సంబంధిత అధికారులు బిక్కమొక్కం వేయటం అక్కడ వాళ్ళ వంతయింది విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది కంప్లైంట్ ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపి ఆదేశాల మేరకు కార్యదర్శి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు స్థానిక ఎంపీ ఆర్ల కాలేజీలో న్యాయ విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ మోషే అధ్యాపకులు కిషోర్ కుమార్ నాయుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు న్యాయ విద్యార్థులు న్యాయ విద్యను అభ్యసించడం ద్వారా సమాజానికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్పారు న్యాయ విద్యార్థులు వృత్తిలో నైపుణ్యం పెంచుకుని సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం అందేలా చూడాలని కోరారు అంకిత భావంతో పనిచేయాలని కోరారు తదుపరి జడ్జి పొన్నాడలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలోని విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు కార్యక్రమంలో అనేక మహిళా చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో కేజీబీవి ప్రిన్సిపల్ సూర్యకళ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు Of the dais, I am welcoming you all to, he says in his song, we are kids, but it seems that you are not kids. Maybe you are kids in the land, because you are learning
కొంతమంది ఇలా చూస్తుంటే అనుమానం వచ్చి మీరు ఎందులో కంఫర్ట్ అని నేను అందులో కంఫర్ట్ ఇబ్బంది లేదు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది నాకు తెలియదే మా అమ్మ భాష కూడా తెలియదే నేను తెలుగులో మాట్లాడతాను మీరు ఏది మంచిదంటే మీకు కన్వీనియంట్ నాకు కన్వీనియంట్ ఓకే నేను మీలాగా హాస్టల్లో చదువుకొని వచ్చిన కాబట్టి మామేమి యూన్యతాభావం అంటే మనం ఎవరికంటే తక్కువ అయితే కాదు అలాగని పెట్టుకోకూడదు ఎక్కువ కాదు బట్ మన కోసం గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతారో పన్నులు ఎవరైతే కడతారో ఆ ఫండ్స్ నుంచి మనకి కొంత వచ్చించి మనకందరికీ ఒక పాలకొండ నుండి రాజం రహదారిని తక్షణమే వేయాలని ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడొద్దని ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని కోరుతూ మరియు ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ పాలకొండలో నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కమిడి కళా వెంకట్రావు మరియు పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. తదనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు చేరుకుని రెవెన్యూ డివిజన్ అధికారి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాలకొండ నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గంలో గల వివిధ హోదాలో ఉన్న కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను దగ్గరుండి ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలిస్తున్నారు. ఈ నెల 11-12 తేదీల్లో నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించి 7 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. కార్యక్రమాల తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడనున్నారని ఎంపీ వెల్లడించారు. ప్రధాని బహిరంగ సభ, ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు పీఎంఓ ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు చేపడుతోందని అన్నారు. అయితే ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కార్యక్రమమని స్పష్టం చేశారు. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం.
ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రధానమంత్రి గారు 11వ తారీఖు సాయంకాలం 7 గంటలకు విశాఖపట్నం చేరుకోవడం జరుగుతుంది. నేవీ గెస్ట్ హౌస్ లో ఆయన రాత్రి బస చేసి మరుసటి రోజు అంటే 12వ తారీఖున వివిధ కార్యక్రమాలకు 7 కార్యక్రమాలకు ఇంతవరకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆడిలైడ్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి సెమీస్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి సమీకరణాల తోడు లేకుండానే రోహిత్ సేన సెమీస్ లో అడుగుపెట్టనుంది. చివరి ఓవర్ చివరి బంతి వరకు చేరిన ఈ మ్యాచ్ ఫలితం చాలా ఉత్కంఠగా సాగింది. చివరకు టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అద్భుతంగా ఆరంభించాడు. వర్షం ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 66 పరుగులు చేసి ఒక వికెట్ కూడా నష్టపోలేదు. అయితే వర్షం అంతరాయంతో బంగ్లాదేశ్కు డక్వర్త్ లూయిస్ ప్రకారం 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని సవరించారు. లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన బంగ్లా టీం 6 వికెట్లు కోల్పోయి 145 పరుగుల వద్ద ఆగిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా ఫామ్లోకి వచ్చి 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 185 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం 7 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ టీం వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఇంతలో భారీ వర్షం మొదలైంది. భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని పవర్ ప్లేలో భారీ స్కోర్ సాధించింది. దీంతో వర్షంతో మ్యాచ్ రిజల్ట్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో అంతా బంగ్లాదేశ్ విజయం అనుకున్నారు. కానీ వర్షం ఆగిపోవడంతో ఆటను ప్రారంభించారు. డిఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చేశారు. అంటే 54 బంతుల్లో 85 పరుగులు సాధించాలి. క్రమంలో బంగ్లాదేశ్ టీం ఒత్తిడిలోకి జారుకుని హిట్టింగ్ చేసే క్రమంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ వర్ధనతో నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించిన సూచీలు వెంటనే నష్టాల నుంచి తేరుకోవటం విశేషం. 278 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్ల లాభంతో 60,965 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పాజిటివ్గా 18,099 వద్ద కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, నెస్లే, పవర్ గ్రిడ్ నష్టపోతుండగా టైటాన్, యాక్సిస్ బ్యాంక్, భారతి, ఎయిర్టెల్, ఐటీసీ, మారుతి లాభపడుతున్నాయి. మరోవైపు డాలర్ మారకంలో స్వల్ప నష్టాలతో 82.83 వద్ద ఉంది. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా 4వసారి 75 బేసిస్ పాయింట్లు రెట్లు పెంచిన సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రష్యాకు ఉక్రెయిన్ షాక్, మాస్కో సైనికుల లక్ష్యంగా దాడులు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట మెట్లపై కూర్చొని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన. చండూరు మున్సిపాలిటీ కేంద్రం 5వ వార్డులో ఓ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న మరో పార్టీ కార్యకర్తలు, 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి. ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం, సెమీస్ రేసులోకి టీమిండియా. లాభాల్లోకి మళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు, 16 పాయింట్లు పాజిటివ్గా 18,099 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.